నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో మాట్లాడడం లేట్ అవ్వడం కానీ, లేదంటే తొందరగా అన్ని అర్థం చేసుకోలేకపోవడం కానీ, ఇటువంటివి చాలా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. చాలా మంది పేరెంట్స్ వీటిని ఐడెంటిఫై చేయడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది. అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనే విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు. సార్ని అడిగి తెలుసుకుందాము, అసలు ఆటిజం అంటే ఏంటి, అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో వస్తాయి అనేది తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే మ్యామ్. సార్, ఆర్టిజం అంటే అసలు ఏంటి సార్? అందులో ఏమి ఇష్యూస్ ఉంటాయి? ఆర్టిజం ఇస్ ఏ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఓకే సార్. పిల్లల్లో డెవలప్మెంట్ డిజార్డర్స్ రకరకాలు ఉంటాయండి. సో అంటే పెరిగే క్రమంలో వాళ్ళలో కొన్ని సమస్యలు చోటు చేసుకుంటాయి. కొంతమంది పిల్లలు మాట్లాడలేరు, కొంతమంది పిల్లలు రెస్పాండ్ కారు, కొంతమంది పిల్లలు ఎదుగుదల సరికట్టుగా ఉండదు, కొంతమందికి ఐక్యూ తక్కువగా ఉంటుంది, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఓకే సార్. సో వీటిల్లో ఆటిజం అనేది ఈ మధ్యకాలంలో కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆటిజం అంటే ఏంటంటే వీళ్ళు ఎవరితోనూ కలవరు, అసలు ఎవరితోనూ కలవరు. వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటూ ఉంటారు. చాలా కలర్ సెన్సిటివ్గా ఉంటారు, సౌండ్ సెన్సిటివ్గా ఉంటారు, కొన్ని విషయాలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. సో అప్పుడు ఆ కలర్ కానీ అది కనిపినప్పుడు ఓవర్ రియాక్ట్ అవుతారు, ఓవర్ రియాక్ట్ అవుతారు, కొంచెం అగ్రెసివ్గా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఈ ఆటిజం, ఇంతకుముందు ఆటిజం అనేది, ఇప్పుడు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నారు. ఆటిజం కాకుండా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటున్నారు, ఏఎస్డి అంటున్నారు. ఏఎస్డి అనేది ఏంటంటే మామూలుగా మైల్డ్ నుంచి మైల్డ్ మోడరేట్ సివియర్ అనే ఒక రేంజ్ ఉంటుంది అన్నమాట. మైల్డ్గా ఉన్న వాళ్ళు థెరపీ ద్వారా వాళ్ళు కొన్ని లైఫ్ స్కిల్స్ నేర్చుకొని వాళ్ళ జీవితాన్ని వాళ్ళు గడపడానికి కొంత అవకాశం ఉంటుంది. సివియర్గా ఉన్న వాళ్ళకి మీరు ఎంత లైఫ్ స్కిల్స్ నేర్పించినా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా డిపెండెంట్గానే ఉంటారు. వాళ్ళ యొక్క బాధ్యతలు అవన్నీ కూడా పేరెంట్స్ చూసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో కాబట్టి ఆటిజం ఎలా గుర్తించాలి, ఎనీ చైల్డ్హుడ్ డిజార్డర్ ఎలా గుర్తించాలి అంటే పిల్లలు ఎప్పుడైనా కానివ్వండి వాళ్ళ వయసుకు తగ్గట్లుగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేది మొదటి కొలమానం. రైట్. సపోజ్ మనకు ఒక వయసులో మాట్లాడాలి, ఒక వయసులో నడవాలి, పాకాలి, రెస్పాండ్ అవ్వాలి, ఆ వయసు తగ్గట్లుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారా. బిహేవ్ చేయకపోతే ఒక ఒక నెల 2 నెలల పాటు మనం వెయిట్ చూడవచ్చు. ఎందుకంటే కొంతమంది డెవలప్మెంటల్ కొంచెం లేటుగా ఉంటుంది. బియాండ్ దట్ లెవెల్ కనుక డిలే అయితే వెంటనే దగ్గరలో ఉన్న సైకాలజిస్ట్ని కలిసి వాళ్ళ దగ్గర ప్రాపర్ అసెస్మెంట్ ద్వారా చూస్తే అప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు ఎక్కడన్నా డిజార్డర్ ఏముందా, డిలే ఏమన్నా అనే విషయం సైంటిఫిక్గా స్టడీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ పేరెంట్స్కి ఇస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆటిజం ఆర్ ఎనీ చైల్డ్ డెవలప్మెంట్ డిజార్డర్స్ డీల్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ అయి ఉండాలి. ఓకే. ఈవెన్ ఐఆమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఐఎమ్ ఏ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. ఓకే. నేను అడల్ట్స్ని కౌన్సిలింగ్ చేయొచ్చు కానీ పిల్లల విషయంలో నేను జోక్యం చేసుకోకూడదు. దానికి ఖచ్చితంగా ఆర్సీఐ సర్టిఫైడ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఆర్ క్లినికల్ సైకాలజిస్ట్ మాత్రమే అసెస్ చేయాలి. అసెస్ చేయాలి. మా సెంటర్లో అంటే వీ హ్యావ్ క్లినికల్ సైకాలజిస్ట్. మాకు వీ హ్యావ్ 5 సెంటర్స్ ఇన్ ది సిటీ, వీ హ్యావ్ క్లినికల్ సైకాలజిస్ట్. మా దగ్గరకు వచ్చినా కానీ నేను వాళ్ళకి రిఫర్ చేస్తాను, వాళ్ళతో చేయిస్తాను, వాళ్ళతో చేయించి తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ థెరపీ అనేది ఏంటో మనం తీసుకుంటాం. అయితే మనం అమృత ప్రణయ్ గురించి మనందరికీ తెలుసు సార్, అప్పుడు న్యూస్ చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ ఇష్యూ జరిగిన టైంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు తను రీసెంట్ గా ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేశారు. సో అందులో ఈ ఆటిజం గురించి వాళ్ళ బాబు కొంచెం దాని గురించి సఫర్ అవుతున్నాడు అని చెప్పి అయితే తను చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో చాలా పెద్ద డ్రామానే చూసింది తన కళ్ళ ముందు. ఈ ఎఫెక్ట్ అనేది ఆ బాబు మీద పడడం వల్ల అలా ఉండొచ్చు అంటారా? ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్స్టెన్సివ్ ఎమోషనల్ రియాక్షన్స్ కనుక ఉంటే దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఉంటుంది. సో ఆమె షీ హాస్ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్ మూమెంట్. ఓకే, బహుశా అది కారణం అని నేను చెప్పను కానీ ఉండొచ్చు. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఉన్న టైంలో ఎస్పెషల్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలు కనుక నీకు లాట్ ఆఫ్ స్ట్రెస్ కనుక వెళ్తే దాని ఎఫెక్ట్ పెరిగే పిండం పైన తర్వాత పుట్టే బిడ్డ పైన ప్రభావం ఉంటుంది. సో అది రీజన్ కావచ్చు, జెంటికల్గా రావచ్చు. ఓకే, రకరకాల కారణాల వల్ల ఆటిజం అనేది రావచ్చు, రావటం బాధాకరమైన విషయము. కానీ దానికి తగ్గ ఏ రేంజ్లో ఉందని చూసుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడమే ఆమె చేయాల్సిన అమృత చేయాల్సిన పని.
ఓకే సార్. అంటే ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే పిల్లల్లో మనకి ఏ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ దాటిన తర్వాత మనం దాన్ని ఆటిజం ప్రాబ్లం కిందకి తీసుకోవచ్చు అంటారు సార్? అంటే ఎంత ఎర్లీగా గుర్తిస్తే అంత మంచిదండి. యూజువల్గా అంటే మనకు 2-3 ఇయర్స్లో మనం అర్థమవుతుంది ఈ పిల్లలు కొంచెం రెస్పాండ్ కావడం లేదు, పిలిచినా పలకడం లేదు, లేకుంటే ఎవరితోనూ ఆడుకోవడం లేదు, ఒంటరిగా ఉంటున్నారు. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఓకే దేర్ ఇస్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ దేర్ అని అర్థం చేసుకొని వెంటనే తీసుకెళ్ళి మనం అసెస్మెంట్ చేయిస్తే ఏ డిజార్డర్ అనేది మనకు తెలుస్తుంది. దట్ ఓకే. మైట్ నాట్ బి ఆటిజం, ఆల్ ది టైమ్స్ ఆటిజం కాకపోవచ్చు. కొన్ని కొంతమందికి వినికిడి ప్రాబ్లం ఉండొచ్చు, వినికిడి ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళు రెస్పాండ్ కాదు. అవును. ఓకే మీకు గుర్తుంటే రాజశేఖర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చాలా చేయించారు. ఎందుకంటే ఎప్పుడైతే వినరో వాళ్ళకి మాటలు రావు, వినకపోతే మాటలు కూడా రావు, మాటలు రావు కాబట్టి మొగోళ్ళుగా మిగిలిపోతారు. ఓకే. సో కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటే వెంటనే వాళ్ళకు వినగలుగుతారు కాబట్టి కాక్లియర్ ఇంప్లాంట్ వేయించుకున్న తర్వాత కూడా చాలా కొద్ది కాలం పాటు వాళ్ళకి థెరపీ అవసరం ఉంటుంది, ఓకే సార్. ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏంటి అనేది కూడా. ఇవన్నీ కూడా సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. ఓకే. డెవలప్మెంట్ డిజార్డర్ అనేది డిసైడ్ చేయాల్సింది మాత్రం, అసెస్ చేయాల్సింది క్లినికల్ సైకాలజిస్ట్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ మాత్రమే దాన్ని అసెస్ చేయాలి. కొంతమంది మగపిల్లలకి వచ్చేటప్పటికి తొందరగా వాళ్ళు మాట్లాడరు అని చెప్పి అంటూ ఉంటారు కదా సార్, ఏ ఏజ్ వరకు దాని కిందకి తీసుకోవచ్చు అంటారు, ఏ ఏజ్ తర్వాత వీళ్ళు ఇంకా మాట్లాడలేకపోతున్నారు అని చెప్పి మనం రికగ్నైజ్ చేయొచ్చు అంటారు? మనకు యూజువల్గా 1 1.5 ఇయర్కి పిల్లలు మాట్లాడేస్తారండి. ఓకే సార్. మనకు 1.5 ఇయర్కి పిల్లలు మాట్లాడేస్తారు. నేను ఇందాక చెప్పినట్లే ఒక 2-3 మంత్స్ మనం డిలే చేయొచ్చు, ఒకవేళ ఓకే. కొంచెం లేట్ అయినా కానీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బియాండ్ దట్ కనుక్కుంటే ఖచ్చితంగా మనం ఓకే వెంటనే కన్సల్ట్ చేసి సార్. అసెస్మెంట్ చేయించుకోవడం బెటర్. తప్పేం లేదు. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ మా అబ్బాయి బాగానే ఉన్నాడండి, మీరు ఎందుకనే వాడిని పిచ్చుడిని ముద్ర వేస్తున్నారు. సైకాలజిస్ట్కి వెళ్తే పిచ్చి అనే ముద్ర చాలామంది వేస్తారు, అది తప్పు, అది తప్పు. ఎందుకనంటే సైకాలజిస్ట్ అనేవాళ్ళు రకరకాల సైకాలజిస్ట్ ఉంటారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో సైకాలజిస్ట్కి వెళ్ళి మాత్రాన మన పిల్లలు ఏదో ప్రాబ్లం ఉన్నట్లు కాదు, మనము ప్రాబ్లం లేదని తేల్చుకోవడం కోసం వెళ్తున్నాం సైకాలజిస్ట్ దగ్గరికి. మన పిల్లల్లో ప్రాబ్లం లేదని తేల్చుకోవడం కోసం వెళ్తున్నాం. సో అది దృష్టిలో పెట్టుకుని పేరెంట్స్ డిలే చేయకుండా సైకాలజిస్ట్ని కలిసి అసెస్మెంట్ చేయించుకోవడం అనేది మంచిది. ఓకే సార్. అయితే ఇది చిన్నప్పటి నుండి పుట్టిన దగ్గర నుండి వాళ్ళకి లోపల ఏదైనా ప్రాబ్లం ఉండి ఉంటుందా, లేదంటే ఉండే కొద్ది ఈ మధ్య పిల్లలు ఏంటంటే మొబైల్స్కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం, మంత్స్ బేబీ దగ్గర నుండే ఎస్ మొబైల్స్ అనేవి ఎస్ అలవాటు ఎస్ చేస్తూ ఉన్నారు, ఎస్ దాని వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఎస్ ఉంటుందంటారా? యు ఆర్ అబ్సల్యూట్ రైట్. దిట్ ఈస్ ఎ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఓకే అంటే సార్. ఏంటి, మెదడులో ఉండే న్యూరాన్ల డెవలప్మెంట్లో వచ్చే డిజార్డర్. ఓకే. న్యూరాన్లు ఎలా డెవలప్ అవుతాయి, వాళ్ళు ప్రపంచంలో యూజువల్గా ఏంటంటే 0 నుంచి 6 ఇయర్స్ లోపు మన మెదడులో ఉండే 80% డెవలప్ అయిపోతుంది. ఓకే. ఆ తర్వాత మొత్తం డెవలప్ 20% ఓకే. రైట్. ఈ పీరియడ్లో వాళ్ళు పిల్లలు ఆ న్యూరలాజికల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కానీ ఎక్స్పోజర్ అని ఉంటే ర్యాపిడ్గా డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే. అలా కాకుండా కేవలం మొబైల్కి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పిల్లలు పుట్టిన పిల్లలనే మొబైల్ చూపిస్తున్నారు. అవును. ఎప్పుడైతే పుట్టిన పిల్లలకు మొబైల్ చూపిస్తారో ఖచ్చితంగా ప్రపంచ బయట ఉన్న ప్రపంచం కంటే మొబైల్ అందంగా ఉంటుంది. అట్లా ఎందుకంటే మ్యూజిక్ ఉంటుంది, బొమ్మల కథలతో ఉంటాయి కాబట్టి వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతున్నారు. ఎప్పుడైతే పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయిపోతారో దట్ విల్ డ్యామేజ్ న్యూరలాజికల్ డెవలప్మెంట్. ఓకే. సైకలాజికల్ ఇప్పుడు రీసెర్చ్ పరంగా కూడా ఏం చెప్తున్నారు అంటే 11 ఏళ్లలోపు పిల్లలకి మొబైల్ అనేది ఇవ్వద్దు, ఇచ్చినా కానీ చాలా తక్కువ టైం ఇవ్వండి. ఎందుకంటే అది వాళ్ళ మెదడు యొక్క డెవలప్మెంట్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది, గ్రోత్ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. 12 ఏళ్ల తర్వాత అయితే నో ప్రాబ్లం, ఒకవేళ ఎంతసేపు చూసినా పెద్ద ఇబ్బంది లేదు. బట్ ఎడిక్షన్ ఈజ్ ఆల్వేస్ ఎడిక్షన్, దానివల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ 11 ఏళ్ళలో పిల్లలకైతే ఖచ్చితంగా మొబైల్ ఇవ్వకూడదు. ఇంకా 3-4 ఇయర్స్ లో పిల్లలకైతే అస్సలు, వీలైనంతవరకు మ్యాక్సిమం అవాయిడ్ చేయడం మంచిది. ఓకే సార్. అది పేరెంట్స్ తీసుకోవాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ. ఏం చేస్తా అంటే పేరెంట్స్ చేస్తున్న తప్పు ఏంటంటే పిల్లలు ఏడవగానే వీళ్ళు వాళ్ళ ముందు ఒక ట్యాబో ల్యాప్టాపో లేదా మొబైల్లో పెట్టేస్తున్నారు. పెట్టేసి దాంట్లో పాటో ఏదో ప్లే చేసి వదిలేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పిల్లలకు హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోతుంది, అవును. ఇంటరాక్షన్ తగ్గిపోతుంది హ్యూమన్ ఇంటరాక్షన్. సో హ్యూమన్ ఇంటరాక్షన్ ఎప్పుడైతే తగ్గుతుందో నీకు ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం ఉండదు, రైట్, అండ్ బాండింగ్ ఏర్పడదు. సో ఇట్ ఆల్ ఎఫెక్ట్స్ ది న్యూరలాజికల్ డెవలప్మెంట్. సో బెటర్ ఏంటంటే మొబైల్ అవాయిడ్ చేయడమే మంచిది. ఇప్పుడు ఒకవేళ కనుక ముందే పిల్లలకి బాగా అడిక్ట్ అయిపోయి ఉన్నారు, ఆ తర్వాత వాళ్ళు మనం తీసుకున్నామంటే వాళ్ళు హర్ట్ చేసామని వాళ్ళు ఫీల్ అవుతారు, అది అవును చాలా సెన్సిటివ్ ప్రాబ్లం అవును అయిపోతుంది, అవును. దాన్ని అసలు ఎలా రిజాల్వ్ చేసుకోవాలంటారు మళ్ళీ? ఒకవేళ చిన్న పిల్లలు ఒక 5 ఇయర్స్ లో పిల్లలు కనుక మొబైల్కి అడిక్ట్ అయ్యి ఉంటే
ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వైల్డ్గా రియాక్ట్ అవుతారు, అవును గోల చేస్తారు, కింద పడి దొర్లుతారు, కొడతారు అన్నంతా మీద నీరక్ పడి. కొడతారు, అవన్నీ చేస్తారు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళకి డీ అడిక్షన్ ప్రాసెస్ అవసరము. అప్పుడు ఒక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకెళ్తే అక్కడ ఉండే థెరపిస్ట్ పర్యవేక్షణలో వాళ్ళకి నిజం గ్రాడ్యువల్గా బిహేవియర్ థెరపీ ద్వారా వాళ్ళని ఆ మొబైల్కి డీ అడిక్ట్ అయ్యేలాగా చేస్తారు. సార్ ఇప్పుడు ఇప్పటి వరకు మనం పిల్లల గురించి మాట్లాడుకున్నాం. జనరల్గా రీసెంట్గా వచ్చిన గేమ్, బ్యాన్ చేసిన గేమ్ ఏదైతే ఉందో, ఈ గేమ్స్కి కూడా పెద్దవాళ్ళు కూడా ఎడిక్ట్ అయిపోయి అయిపోతున్నారు. వాళ్ళకి అసలు ఎటువంటి ట్రీట్మెంట్ బెటర్ అంటారు? ఇంత పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు తెలుసుకోలేకుండా ఇలా బిహేవ్ చేయడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దేనికైనా కానీ ఎక్సెసివ్గా వాడుతుంటే అది అడిక్షన్ అండి. వాడుతున్నది మన రోజువారీ పనులకు అడ్డం పడుతుంటే, మన రోజువారీ టైంని తినేస్తూ ఉంటే, మన సంబంధాలని, మానవ సంబంధాలని దెబ్బతీస్తూ ఉంటే అది అడిక్షన్ కదా మనం పరిగణించవచ్చు. ఓకే సార్. ఓకే, దట్ ఈస్ స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ ఆల్కహాల్ ఆల్కహాల్ ఆర్ గాంజా ఆర్ డ్రగ్స్ ఆర్ మొబైల్ ఆర్ గేమ్స్ ఆర్ గ్యాంబ్లింగ్, ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ అడిక్షన్ ఆర్ డిజార్డర్. ఓకే సార్. రైట్, విషయాలు మారచ్చం కానీ బేసిక్ ప్రాసెస్ అదే ఉంటుంది, ప్రాసెస్ అదే ఉంటుంది. సో ఈ గేమింగ్లో, మీరు చెప్పే గేమింగ్లో ఏమవుతుందంటే, గేమింగ్ మీకు ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఎక్సైట్మెంట్ నాకు రావాలంటే, మామూలు రావాలంటే నేను గ్రౌండ్కి వెళ్ళాలి, ఓకే, క్రికెట్ ఆడాలి, లేకుంటే కబడ్డీ ఆడాలి, లేకుంటే గేమ్స్ ఆర్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి, అప్పుడు నాకు ఆ ఎక్సైట్మెంట్ దొరుకుతుంది. రైట్, దానికి నేను చాలా టైం స్పెండ్ చేయాలి, అప్పుడు నాకు మెదడులో డోపమైన్ కానీ అడ్రినలిన్ కానీ ఈవెన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఒక షార్ట్ ఇస్తాయి, నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది. మొబైల్లో అంత టైం అవసరం లేదు, నీకు అంత టైం అవసరం లేదు, విత్ ఇన్ మినిట్స్లో నీకు టక్ 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 నీకు ఆ షార్ట్ రిలీజ్ అవుతుంటుంది, లోపల హార్మోనల్ షార్ట్ రిలీజ్ అవుతుంటుంది. సో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాం మనం, ఫీల్ అయిపోతాం, దానికోసం మళ్ళీ 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 ఆడుతూ ఉంటారు, దే గెట్ అడిక్ట్. అలా దాన్ని అడిక్ట్ అవుతాం అనమాట, ఈ ఎక్సైట్మెంట్ కోసం మొబైల్కి అడిక్ట్ అవుతూ ఉంటారు. దాన్ని తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ అవసరం ఉంటుంది. సైకాలజిస్ట్కి వస్తే వారి బిహేవియర్ థెరపీ ద్వారా నిదానంగా స్టెప్ బై స్టెప్ దాన్ని దూరం అయ్యేలాగా సహాయం చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. మొత్తానికి ఇది పిల్లల్లో కనుక 6 ఇయర్స్ లోపే మనం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. లేట్ చేస్తే కనుక పిల్లలకి ప్రాబ్లం అవుతుంది, పేరెంట్స్కి కూడా వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా మీకు డిఫరెన్స్ కనిపిస్తే కనుక వెంటనే సైకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం అయితే చాలా మంచిది అని చెప్పి డాక్టర్ గారు చెప్తున్నారు. ఇది ఇవాళ ఇంటర్వ్యూ, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.